రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరు చెబితే చాలు హడలిపోతున్నారు. ముఖ్యంగా అవినీతి పరులైన ప్రభుత్వ ఉద్యోగులైతే బెంబేలెత్తిపోతుంటారు. ఇది కేవలం అధికారులకే పరిమితం కాదు, అవినీతి ఎక్కడుంటే అక్కడ ఏసీబీ దాడులు చేసే ఆస్కారం ఉంది. ఈ కోణంలో మోసగాడు తాను ఏసీబీ ఆఫీసర్గా చెప్పుకున్నాడు. ఓ సొసైటీ వాళ్లను సెటిల్మెంట్ల పేరిట అడిగినంత దోచేయాలని ప్లానేసి చివరికి చిక్కేశాడు. ఇంతకీ ఎవరతడు? ఏమిటా ఏసీబీ పేరిట జరిగిన మోసం? హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉంది భారతీయ విద్యాసమితి. భారతీయ విద్యాసమితి కింద విద్యాభారతి అనే 6 స్కూళ్లు నడుస్తూ ఉంటాయి. ఈ సొసైటీలో 2 గ్రూపులు ఉన్నాయి. వీళ్ల మధ్య వీళ్లకు గొడవలు మొదలయ్యాయి. మొత్తం 8 మంది శాశ్వత సభ్యులు ఉంటే వీరిలోంచి 2 సభ్యులు బయటకొచ్చేశారు. తాము ఏసీబీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని, సొసైటీలో నిధుల గోల్మాల్ జరిగిందని, ఆ లెక్కలేవో చూడాలని భారతీయ విద్యాసమితి ప్రతినిధులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో సమితి సభ్యులు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని వెళ్లి కలిశారు. 5 కోట్లిస్తే సెటిల్మెంట్ చేస్తామంటూ మెలికపెట్టాడు హనుమంతరావు అనే ఈ మోసగాడు. ఇదేదో తేడా కొడుతోందని భావించిన విద్యాసమితి సభ్యులు వెంటనే బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. తమ లెక్కాపత్రం తీసుకెళ్లి చూపారు. తీరా అక్కడికెళ్లాక తెలిసిందేంటంటే, తాము సొసైటీ మీద విచారణ చేయటం లేదని అన్నారు ఏసీబీ అధికారులు. ఎవరో ఏసీబీ పేరు చెప్పి డబ్బు దండుకునే యత్నం చేస్తున్నట్టు చెప్పారు. దీంతో సమితి ప్రతినిధులు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. వారం రోజుల పాటు పోలీసులు వలపన్ని హనుమంతరావు అనే ఇతగాణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఇతడో లిఫ్ట్ ఆపరేటర్. సొసైటీలో ఉన్న గొడవలను బయటకొచ్చిన ఆ 2 సభ్యుల ద్వారా తెలుసుకున్నాడు. దీన్ని ఎలాగైనా తనకు అనుకూలంగా మలుచుకుని డబ్బు దండుకోవాలనే ప్లాన్ వేశాడు. ఏకంగా 5 కోట్లు ఇవ్వాలంటూ సమితి సభ్యులను డిమాండ్ చేశాడంటే ఇతడు ఎంతటి కేటుగాడో అర్థం చేసుకోవచ్చు. అవధానులు గారి ఫోన్ నెంబర్కు హనుమంతరావు బి బేగంపేట హనుమంతరావు అన్న తను ఫోన్ చేసిండు. నేను ఏసీబీ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను, మీ స్కూల్లో ఏదైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ మిస్అప్రాప్రియేషన్ అవుతున్నాయి, దాంట్లో మీరు 5-6 crores మీరంతా కూడా మీ సొంతానికి వాడేసుకుంటారు, మిగతా ఎవరైతే జనార్దన్ కానీ తర్వాత. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీబీ అధికారులు సెటిల్మెంట్లు చేయరు. ఇలా ఎవరైనా చేస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.